తక్కువ జీతం సంపాదిస్తున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుందనేది నేను మీకు ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి హాయ్ ఆల్ నా పేరు డిజిటల్ జాన్ వెల్కమ్ టు ద డిజిటల్ బాడీ యూట్యూబ్ ఛానల్ సో నేను మీకు ఈ తక్కువ శాలరీ అంటే కొంతమంది టెన్ థౌజండ్ కావచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ కావచ్చు ఇన్ అంటే ఇది తక్కువ శాలరీ అని నేను అనలేను కానీ కాకపోతే ఈ ఈ శాలరీస్ కనుక మీరు సంపాదిస్తున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకోగలిగితే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటే డెఫినెట్గా యూజ్ ఉంటుంది సో రీసెంట్గా నేను చూసిన ఒక సర్వే ఏంటి అంటే ఇది న్యూస్ పేపర్లో చదివాను నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు మన ఇండియాలో కేవలం వన్ పర్సెంటే ఉన్నారంట గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో అంటే వన్ పర్సెంటే ఉన్నారనమాట దాని అర్థం ఏంటి మిగతా ఇక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే తక్కువ సంపాదిస్తున్నాను అనమాట ఇండియన్ రూపీలో కాబట్టి వీళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా యూజ్ అవుతుందా అంటే అదే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా డెఫినెట్గా చూడండి సో సో ఇది నేను మూడేండ్ల క్రితం జరిగింది డిజిటల్ బడి అనేది ఫోర్ ఇయర్స్ నుండి రన్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అందిస్తూ ఎంతోమందికి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు బిజినెస్ పై కావచ్చు మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ కూడా గ్రో అయ్యేలాగా చేసింది సో ఇందులో ఒక పర్సన్ గురించి నేను చెప్తున్నా ఈ పర్సన్ పేరు వచ్చేసి భావన ఈ ఈమె ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఫస్ట్ లాక్డౌన్ టైంలో మా దగ్గరికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చింది ఇది వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ కంపెనీయే ట్రే ఈమెకి ట్రైనింగ్ మనీ ఇచ్చి అంటే ఈ ఈమెకి ట్రైనింగ్ ఫీజు వాళ్ళే ఇవ్వడం జరిగింది ఓకే అయితే ఈ భావన అప్పుడు ఏం చేస్తున్నది వాళ్ళ కంపెనీలో అంటే తను ఒక అకౌంటెంట్గా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక అకౌంటెంట్గా పనిచేస్తుంది టాలీపై కానీ టాలీ ఎక్సెల్ ఈ టూల్స్ వాడతారు ఆమె శాలరీ అప్పుడు అప్పుడు శాలరీ ఎంత అంటే అక్కడ ఎయిట్ థౌజండ్ రూపీస్ తనకి ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎయిట్ థౌసండ్ రూపీస్ సో నీకు ఎలాగో టైం ఉంటుంది కదా ఆ కంపెనీకి ఉన్న కొంత డిజిటల్ మార్కెటింగ్ పనులు కూడా మీరు చూసుకోండి అని ఆమె చెప్పారు ఆమె చెయ్యి ఆమె చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి ఆమె ఎంతో రీసెర్చ్ ఆన్లైన్లో చేసి చేసి మా దగ్గరకు వచ్చింది మా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంది దాని తర్వాత ఏమైందో చెప్తున్నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంది కదా ఆ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత కొంత శాలరీ పెంచారు గుర్తుపెట్టుకోండి ఎంత అంటే ఒక టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చేశారు కానీ అది కూడా అది పెద్ద ఇంక్రిమెంట్ ఏం కాదు ఎస్ నేను నేను ఐ అగ్రి కానీ వెంటనే రావు రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి అది వెంటనే రావు కదా ఆమె కూడా డిజిటల్ మార్టింగ్పై ఇంకా కన్సిస్టెంట్గా తను తను తనని ఇంప్రూవ్ చేసుకుంది తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంది తను ఏం చేసిందంటే ఇది మే ఇది ఫస్ట్ లాక్డౌన్ టైంలో వచ్చింది కదా సెకండ్ లాక్డౌన్ టైంలో తను ఆ జాబ్ నుండి ఆ జాబ్ తను కోల్పోయింది ఆ కంపెనీలో గుర్తుపెట్టుకోండి ఈ ఈ పనులు చేస్తున్నప్పటి కూడా తను ఆ బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ టైంలో నా దగ్గరకు రావడం జరిగింది ఓకే సార్ ఇది పరిస్థితి ఇప్పుడు ఏం చేద్దామని నేను ఏం చేశానంటే తన రిజ్యూమే అప్డేటెడ్ రిజ్యూమే నేను తీసుకొని కొంత నేను ఆ ఫైన్ ట్యూన్ చేసి కొన్ని ఆన్లైన్ కోర్సెస్ ఈ కోర్సెస్ నీకు ఈ టైప్కి యూజ్ అవుతాయి ఇవి చేయమని చెప్పాను మరలా జాబ్స్కి అప్లై చేయడం చేయమని చెప్పాను అప్పుడు ఆమె ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ శాలరీ ఉన్న జాబ్కి సెలెక్ట్ అయింది గుర్తుపెట్టుకోండి ఓకే అంత అంత సాలరీకి ఈమె జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే ఈమెకు ఏ స్కిల్స్ అయితే లేవో ఆ స్కిల్స్ పైన స్పెసిఫిక్గా నేను వర్క్ చేయడం జరిగింది అనమాట అంతకుముందు కూడా చెప్పాము కానీ కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఇవి ముందే చెప్తాం అవన్నీ మేము కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాటిని లైట్గా తీసుకుంటారు అనమాట ఆ నీడ్ వచ్చేంత వరకు కూడా ఆ సీరియస్నెస్గా వర్క్ చేయరు ఇది అందరికీ ఉంటుంది ఈవెన్ మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కదా మనం ఎప్పుడు చదువుతాం ఎగ్జామ్ ఎగ్జామ్కి ముందు చదువుతాం అనమాట డే వన్లోనే చెప్తారు కానీ మనం అప్పుడు చదువుతావా ఇది ఇంపార్టెంట్ అని చెప్తారు క్వార్టర్లీ ఎగ్జామ్స్కి చదువుతావా ఇయరో టెస్ట్లకు చదువుతావా స్లిప్ టెస్ట్లకు చదువుతావా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ చదువుతావా ప్రీ ఫైనల్స్కి చదువుతావా అసలు ఇవన్నీ ఏవో కూడా కొత్తమంది తెలియదు డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్కే వస్తుంటారు మరి వాళ్ళ పరిస్థితి సో ఫైనల్ ఎగ్జామ్కి చదువుతున్నట్లే వీళ్ళు కూడా వీళ్ళు కూడా స్టూడెంట్ ఈ పర్సన్ ఏమైందంటే ఆ స్కిల్స్ని నేర్చుకోవడం జరిగింది ఓకే నేర్చుకొని అప్లై చేసింది ట్వంటీ టూ థౌజండ్కి తరు తను జాబ్ చేసింది సో ట్వంటీ టూ థౌజండ్కి కూడా జాబ్ చేస్తున్నప్పుడు నేను తనకి చెప్పినది ఏంటంటే ఆ కన్సిస్టెంట్ గైడెన్స్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి డిజిటల్ బాడీ నుంచి అయితే ఇంకా బెటర్ సాలరీస్కి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులు వాళ్ళకి చెప్పడం జరిగింది అవి చేశారు వాళ్ళు మళ్ళీ కన్సిస్టెంట్గా వేరే జాబ్స్కి అప్లై చేయడం జరిగింది ఈ భావన ఏ జాబ్స్ కోసం స్పెసిఫిక్గా చూసేది అంటే ఇంటి టుడే వర్క్ చేసే పనులపైన చూసేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఏ కంపెనీస్ అరే అందిస్తున్నాయా ఎస్ చాలా కంపెనీస్ అందిస్తున్నాయి మీరు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు కానీ ఇప్పుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే కంపెనీలు కొత్త తగ్గాయి ఎందుకంటే మీకు కూడా తెలుసు రీజన్ కొంతమంది డబుల్ త్రిబుల్ జాబ్స్ చేస్తున్నారు కంపెనీకి తెలియకూడనే ఉద్దేశంతో బట్ తనకి ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ఇచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు డెఫినెట్గా పాత శాలరీ కంటే ఎక్కువే శాలరీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు తరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ సంపాదిస్తుంది తనకి ఎన్నిక్ పొటేషన్ అవుతుంది బట్ ఇప్పుడు తన తన మార్కెట్ వాల్యూ ఎంత అంటే ఈరోజు ఓకే సెకండ్ లాక్డౌన్ థర్డ్ లాక్డౌ లాక్డౌన్ ఎంత అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా తను ఇంకా అప్ స్కిల్ అయింది జాబ్లో ఇంప్రూవ్ అయితే అవన్నీ అయితే ఇప్పుడు తన వాల్యూ ఎంత అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ తన మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ తనకి వేరే గుడ్ మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇవ్వడానికి సో సార్ తను చూసి ఎవాల్యుయేట్ చేసుకుంటుంది సో ఇదంతా చూడండి తక్కువ శాలరీ ఒకవేళ మీరు సంపాదిస్తున్నట్లయితే అది అకౌంటెంట్ జాబ్ కావచ్చు ఇంకేదైనా రిసెప్షనిస్ట్ జాబ్ కావచ్చు మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా అటువంటి జాబ్స్ కావచ్చు మీరు ఏమైనా చేస్తున్నట్లయితే ఆ జాబ్స్ మీ మీరు చేస్తున్న ఆ జాబ్ ఈజీగా మిమ్మల్ని తీసేయచ్చు రిసెప్షనిస్ట్ జాబ్గా ఇంకొకరిని పెట్టుకోవచ్చు కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ ఎలా అంటే అది అందరికీ అంత వెంటనే రావు అనమాట వాళ్ళని ఇప్పుడు ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచానికి క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటర్స్ దొరకట్లేదు వాళ్ళు ఖాళీగా కాలేగలేరు అంత బిజీగా ఉండరు పనులలో వాళ్ళకి టైమే దొరకట్లేదు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వాటిపైన వర్క్ చేయడానికి కూడా అది పరిస్థితి ఉంది సో తనకు కూడా మంచి ఆపర్చునిటీ రావాలని మనం అందరం కోరుకుందాం వస్తున్నాయి బట్ తనకు తనకు కూడా తనకు నచ్చాలి కదా సో భావనకు కూడా నచ్చాలి కాబట్టి సో తక్కువ జీతం ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ మనీ కనుక ఎరు చేసుకోవాలనుకుంటే ఆ పొటెన్షియల్ డిజిటల్ వాటికి ఉంది కానీ అది సరిగ్గా నేర్చుకొని ఆ స్కిల్స్ని కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు రెడీ అనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి డిజిటల్ బాడీ అందిస్తున్న కోర్సులో ఎవ్రీ మండే కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి మీకు మీ ఉద్యోగానికి ఏమి డోకా లేదు ఆ ఉద్యోగం చేస్తూనే ఏదైనా మార్నింగ్ సెవెన్ టు నైన్ బ్యాచ్లో కానీ లేకపోతే ఈవినింగ్ సెవెన్ టు నైన్ బ్యాచ్లో కానీ జాయిన్ అయ్యి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మీ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతూనే పోతుంటుంది డబుల్ త్రిబుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీరు చూస్తున్నారా ఆ స్టేజ్కి మీరు రావాలనేది మీరు కూడా ఆ టాప్ వన్ పర్సెంట్ ఎవరైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ సంపాదిస్తున్నారో మీరు కూడా అట్లీస్ట్ వన్ ఇయర్ డౌన్ ద లైన్ ఆర్ టూ ఇయర్స్ లోపల మీరు ఆ స్టేజ్కి మీరు వెళ్ళాలనేది నేను ఆశ కూడా ఒకవేళ అలా కావాలనుకుంటే మీరు డిజిటల్ వాటింగ్లో నేర్చుకోండి డిజిటల్ బాడీ కోర్ డిజిటల్ బడిలో జాయిన్ అయ్యి ఒకవేళ కోర్సు వివరాలు అన్ని గడుక కావాలనుకుంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు అక్కడికి అవి కూడా చెక్ చేయండి నేరుగా ఒకవేళ మీరు నాతోనే కనుక మీరు మాట్లాడాలనుకుంటే నా నెంబర్ కూడా నేను స్క్రీన్పై ఇస్తున్నాను మీరు నాతో మాట్లాడచ్చు థ్యాంక్ యూ ఆర్ మీకు ఒకవేళ కాల్ అటెండ్ చేయలేకపోతే మీరు నాతో ఛార్జ్ చేయండి నేను అవైలబుల్ టైం చెప్తాను అప్పుడు మీరు మీరు నాకు కాల్ చేద్దరు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్ రెగ్యులర్గా మేము అప్డేట్స్ ఇస్తున్నాం వీడియోస్ కాబట్టి మీరు మిస్ అవ్వద్ది అనుకుంటే మనకు మన డిజిటల్ మడి ఛానల్ని మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీరు ఏం చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది అందులో మీరు జాయిన్ అవ్వండి So, every update will be good. Thank you so much for watching this video.